अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारान्नंदिल्चे रैतन्ना अनुनित्यं नी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. వేసవి పశుగ్రాస కొరతను తీర్చే ప్రత్యామ్నాయ మార్గాలు. వేసవి కాలంలో పాలీహౌస్ పంటల్లో జాగ్రత్తలు. పండ్ల తోటలు నీటి ఎద్దడికి గురి కాకుండా జాగ్రత్తలు. వేసవిలో భూగర్భ జలాలు నానాటికి అడుగంటిపోవటం ఏటా సాధారణమైపోయింది. 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతల్లో మొక్కన్నది బతకటం పెరగటం గగనంగా మారుతుంది. ఇక ఏడాదంతా పెట్టుబడులు పెట్టి పెంచిన మొక్కల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. దీర్ఘకాలం పాటు పండ్లనిస్తాయనుకున్న ఈ తోటలు ఎండలకు వాడి చనిపోవడంతో రైతులు తీరని నష్టాల పాలవుతున్నారు. వీటిని అధిగమించాలంటే వేసవి ప్రారంభం నుంచే ఒక ప్రణాళికతో ముందుకెళ్లడంతో పాటు పండ్ల తోటలు నీటి ఎద్దడికి గురి కాకుండా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాలంలో పండ్ల తోటలను నీటి ఎద్దడికి గురి కాకుండా ఎలా కాపాడుకోవాలో సూచనలిస్తున్నారు కడప జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యాన నిపుణులు వేంపల్లి లక్ష్మీరెడ్డి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మామిడి, చీని, నిమ్మ, జామ, సపోటా, అరటి, దానిమ్మ లాంటి తోటలు నీటి వనరులైన బావులు, బోరుబావుల కింద సాగు చేయడం విస్తారంగా జరుగుతుంది. అయితే వేసవి రాగానే భూగర్భ జలాలు బాగా అడుగంటిపోతాయి. కాబట్టి నీటి వనరులైనటువంటి బోరుబావులు, బావుల్లో నీటి లభ్యత బాగా తగ్గిపోయి నీరు పారించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి తోడు ఆకుల ద్వారా జరిగేటటువంటి బాష్పోచ్చేక ప్రక్రియ ద్వారా కూడా నీరు వృధా కావడం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో చెట్లకు నీటి అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని మెలకలు పాటిస్తే ఈ నీటి ఎద్దడికి తోటలు గురి కాకుండా కొంతమేరకు తగ్గించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. మొట్టమొదటిది తేమ ఆరిపోకుండా ఉండేందుకు గాను సేంద్రియ పదార్థ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, మేకల ఎరువు, వర్మీ కాంపోస్టు, అవే కాకుండా ఆముదం పిండి, వేప పిండి ఇలాంటి వాటిని పాదుల్లో వేస్తే ఈ సేంద్రియ పదార్థానికి తేమను పట్టి ఉంచేటటువంటి గుణం ఉంది. కాబట్టి తేమ తొందరగా ఆరిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా వర్షాకాలంలో పచ్చి రొట్టె ఎరువులైనటువంటి పిల్లి పెసర, జనుము లాంటి వాటిని సాగు చేసి నేలలో కలయదున్నాలి. ఈ నీటి వృధాను తగ్గించుకోవాలంటే పైపుల ద్వారా నేరుగా నీటి వనరు నుంచి చెట్ల పాదుల వరకు గిన నీరు పారిస్తే ఈ వృధాను పూర్తిగా మనం తగ్గించుకొని ఎక్కువ విస్తీర్ణాన్ని తక్కువ వ్యవధిలో నీరు కట్టించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. రెండవ పద్ధతి ఏంటంటే డ్రిప్ ద్వారా నీరు పారించడం. ఈ వేసవిలో ఏం చేయాలంటే కొమ్మలు విస్తరించినంత వరకు పాదను విస్తరించి నీరు పారిస్తుంటారు. అలా కాకుండా పాదలను కొంచెం బాగా కుదించి నీరు పారిస్తే ఎక్కువ తడులకు ఉపయోగించే అవకాశం ఏర్పడుతుంది. దీని ద్వారా చెట్లు నీటి ఎద్దడికి గురి కాకుండా చేయవచ్చు. వేసవిలో నీటి లభ్యత బాగా తగ్గి ఉంటుంది. అందుకనే నీరు బాగా లభ్యమయ్యేటప్పుడు తోటలో కానీ తోట దగ్గర కానీ నీటి గుంతలు తవ్వి ఆ నీటి గుంటలను నింపుకుంటే వేసవిలో ఆ నీటిని మనము ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది.
వేసవికాలం అంటేనే కష్టకాలం అది మనకైనా పశుపక్షాదులకైనా ఈ కాలంలోని మండుటెండలు నీటి కొరత పచ్చగడ్డి కొరతలను తట్టుకొని పాడి పరిశ్రమను నిలుపుకోగలిగితే పశుపోషణ నల్లేరు మీద నడకే అవుతుంది సాధారణంగా పశువుల మేత అవసరాలు తీర్చడానికి దానాపై అధికంగా ఆధారపడుతుంటారు రైతులు దీంతో పాడి పరిశ్రమ నిర్వహణలో 60 నుంచి 70 శాతానికి పరిమితం కావాల్సిన మేత ఖర్చులు ఈ వేసవిలో 80 నుంచి 90 శాతానికి చేరుతున్నాయి పర్యవసానంగా ఖర్చు పెరగడమే కాదు పోషకాలు సరిగా లభ్యం కాక పశువుల్లో ఉత్పాదకత తగ్గిపోతుంది ఖర్చును అదుపులో ఉంచుతూ మేతల కొరతను తీర్చే ప్రత్యామ్నాయ మార్గమే వ్యాపార వ్యర్థాలను మేతకు అనుగుణంగా మార్చుకోగలగటం వేసవిలో పశుగ్రాస కొరతను తీర్చే ప్రత్యామ్నాయ మార్గాల గురించి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు నుంచి తెలుసుకుందాం వేసవిలో మేత కొరత అధిగమించాలంటే రైతులు వేసవిని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలంలోను శీతాకాలంలోను ఈ పశుగ్రాస వనరుల్ని సమీకరించుకోవాలి పాడిస్ట్రా అంటే ఏంటి వరిగడ్డి వరిగడ్డి మీదే ఈ పాడి ఉత్పత్తి అంత కూడా ఆధారపడి ఉంటుంది ఇది కేవలం పొట్ట నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీనిలో ఏ రకమైనటువంటి పోషకాలు ఉండవు అయితే ఈ వరిగడ్డిని మనము సుపోషకము చేసి అంటే యూరియా ద్రావణంతో దీన్ని సుపోషకము చేసి మనము పశువులకు మేతగా ఇచ్చినట్లయితే వీటిలో ఈ మాంసకృత్తుల శాతాన్ని పెంచవచ్చు అదే విధంగా వరిగడ్డి జీర్ణమయ్యేటటువంటి శక్తిని కూడా మనము పెంచవచ్చు రైతులు చాలా వరకు మనకు వాణిజ్య పంటలైనటువంటి పెసర మినుము పొద్దుతిరుగుడు రౌండ్ నట్ అంటే వేరుశనగ నువ్వులు ఇటువంటి పంటలన్నీ కూడా మనకి పండించడం రబీలో పండించడం అనేది జరుగుతుంది ఈ రబీ క్రాప్ ప్రొడక్షన్ చేసినప్పుడు పశుగ్రాసాలని మనము ఈ బార్డర్ క్రాప్గా వేసుకుంటే అంటే జొన్న కానీ మొక్కజొన్న కానీ మనం బార్డర్ క్రాప్గా వేసుకున్నట్లయితే వాటి నుంచి వచ్చేటటువంటి గడ్డిని మనము వేసవిలో పాడి పశువులకు పోషణగా ఇవ్వచ్చు ఇక ఈ శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ పశుగ్రాసం ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా లభ్యమవుతుంది అదేవిధంగా ఈ పుష్కలంగా లభ్యమైనటువంటి మంచి పశుగ్రాసాలని మనము ఎంపిక చేసుకొని దాన్ని మనము సైలేజ్గా అంటే ఏంటి పచ్చగడ్డిని నిలువ చేసుకునే పద్ధతినే సైలేజ్ అంటారు గాలి తగలని ఒక పిట్లో కానీ లేకపోతే మనకు ఈ డ్రమ్స్లో కానీ ఈ పచ్చగడ్డిని ఉప్పు పెరుగు బెల్లము ఈ మూడిటి మిశ్రమంతో ద్రావణం తయారు చేసి ప్రతి పొర మీద మనం చల్లుకుంటూ గట్టిగా గాలి తగలకుండా ప్యాక్ చేసుకొని మనం 2 నెలల తర్వాత ఓపెన్ చేసి దానిని మనము ఈ పాడి పశువులకు ఇచ్చినట్లయితే అది సైలేజ్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రకంగా కూడా మనము వేసవిలో పశుగ్రాస నివారణని అధిగమించవచ్చు ఇక ప్రతి పశుపోషకుడు కూడా ఒక 10-15 సుబాబుల మొక్కలు నాటుకొని వాటి యొక్క రెమ్మల్ని రోజుకి 2 కేజీలు తీసుకొని వాటిని ఎండలో బాగా ఆరబెట్టి వరిగడ్డిలో కలిపి ఇచ్చినట్లయితే మనము ఈ మేత కొరత నివారణని అధిగమించవచ్చు అదేవిధంగా ఇంకొక పశుగ్రాసము అవిస ఈ అవిస కూడా ఈ చిక్కుడు జాతికి చెందినటువంటి ఈ పశుగ్రాసాలు వీటిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి పశుగ్రాస చెట్లు అన్నమాట వీటి రెమ్మలను కూడా మనము ఎండలో ఆరబెట్టి మనము ఈ పశుగ్రాసానికి బదులు ఇవి కూడా 2 కేజీల లెక్క మనము మేతగా ఇవ్వవచ్చు రైతాంగము చాలా వరకు రబీలో విస్తారంగా మొక్కజొన్న అనేది మన రాష్ట్రంలో పండించడం జరుగుతుంది ఈ మొక్కజొన్న కండెలు తీసిన తర్వాత ఈ మొక్కజొన్న కాడను మనము ఈ అదే పొలంలో తగలబెట్టి కాల్చివేయడం బూడిచ్ చేయడం అనేది జరుగుతుంది అదే మొక్కజొన్నను చక్కగా తీసుకువచ్చి మనం చాపింగ్ చేసి మన పశువులకు మేతగా ఇవ్వవచ్చు అదేవిధంగా ఈ వేసవిలో మామిడి విపరీతంగా పంట వస్తుంది ఈ మామిడి పండ్లు తిన్న తర్వాత ఆ తొక్కలు అనేది బయట మనం పారవేయడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఈ మామిడి యొక్క ఈ తొక్కలని జాగ్రత్త చేసి వీటిని కూడా మనము
పశువులకు మేతగా ఇవ్వవచ్చు. అదేవిధంగా చింతపండు కూడా మనకు విపరీతంగా ఈ వేసవిలో పండుతుంది. ఈ చింతపండు వచ్చిన తర్వాత వీటి గింజలను కూడా మనం బయట వేయడం జరుగుతుంది. ఈ గింజలను కూడా పొడి చేసి కొద్ది కొద్దిగా దానాల్లో కలిపి మనము మేతగా ఇవ్వవచ్చు. పచ్చి మేత లేనిదే పాల దిగుబడి రాదు అనేటటువంటి విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి వేసవిలో పశుగ్రాస కొరత నివారించడానికి వర్షాకాలంలోనే తగినటువంటి చర్యలు చేపట్టినట్లయితే ఏ పశువులు కూడా వేసవి ఆకలి కొరతతో ఇబ్బంది పడవనేది తెలియజేస్తున్నాను. సూర్యుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. దీంతో సకల జీవరాశుల పరిస్థితి దుర్భరంగా ఉంది. లేత మొక్కలను రక్షించుకోవటం ఈ కాలంలో కష్టంగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో నియంత్రిత వాతావరణంలో అన్ని సీజన్లో పలు రకాల పూలు కూరగాయల సాగుకు పాలీహౌజులు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. బయటి కంటే పాలీహౌజుల్లో ఒకంత ఎక్కువ వేడిమి ఉంటుంది. అధిక పెట్టుబడులు అవసరమయ్యే పాలీహౌజ్ సాగులో ప్రతి పువ్వు కాయ అత్యంత విలువైనది. అందువల్ల కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య చర్యలు చేపట్టి మొక్కలపై ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించుకోవాలి. వేసవిలో పాలీహౌజ్ పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో ఇప్పుడు చూద్దాం. పాలీహౌజ్లలో పెంచే పూలు కూరగాయలు వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసుకోవాలి. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలైనప్పుడు మెత్తటి సున్నం పలుచగా నీటిలో కలిపి పాలీహౌజ్ పైభాగం మొత్తం పిచికారీ చేయాలి. దీనివల్ల వేడిని కొంతవరకు తగ్గించవచ్చు. ఆ తర్వాత తొలకరిలో కురిసే వర్షానికి ఈ సున్నం కరిగిపోతుంది. పాలీహౌజ్ పైభాగంలో ఏర్పాటు చేసిన షేడ్ నెట్లను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలి. రాత్రుళ్ళు పూర్తిగా తెరిచి ఉంచాలి. దీనివల్ల రాత్రులు వీచే చల్లటి గాలితో మొక్కలు వేడిని తగ్గించుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాల్లో పాలీహౌజ్ను మూసి ఉంచకూడదు. మామూలుగా పాలీహౌజ్లను ఉత్తర దక్షిణం వైపు నిర్మించుకుంటారు. వేసవిలో ఉదయం 10 గంటల వరకు తూర్పువైపు ఉండే ఎండ నుంచి మొక్కలను రక్షించుకోవడానికి 35% షెడ్లను మూసి ఉంచాలి. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి పడమరవైపు నెట్లను కూడా మూసి సాయంత్రం తెరవాలి. దీనివల్ల ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. కాలిబాటల్లో లావు ఇసుకను 2 నుంచి 4 అంగుళాల మందాన పోసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఇసుకను నీటితో తడపాలి. దీనివల్ల 2 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. వేసవిలో కార్నేషన్, జెర్బరా పూల కాడలు త్వరగా పెరగవు. ఎందుకంటే వేరు వ్యవస్థ ఉన్న మట్టి ఉష్ణోగ్రత 18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. అందువల్ల ఇసుక తడిపేటప్పుడు బెడ్డు అంచులు కూడా తడిపితే ఉష్ణోగ్రత తగ్గి పూల నాణ్యత బాగుంటుంది. వేసవిలో పాలీహౌజ్లో నీటి వినియోగం పెరుగుతుంది. అందువల్ల నీటిని ఉదయం సాయంత్రం కూడా మొక్కలకు అందించినట్లయితే పెరుగుదల బాగుంటుంది. పూలు త్వరగా వాడిపోవు. వేసవిలో 15 రోజులకొకసారి బెడ్లోని మట్టిని, వాడే నీటి విద్యుచ్చాలత, ఉదజని సూచిక, టీడీఎస్ విలువలను పరీక్షించాలి. లేకుంటే మొక్కలలో సూక్ష్మపోషకాల లోపం కనిపిస్తుంది. నివారణ కష్టమవుతుంది. నీటిలోని ఈ గుణాలు పెరుగుతున్నట్లయితే తగ్గించడం కోసం వానపాముల ఎరువు ఒక్కో బెడ్డుకు 20 నుంచి 25 కిలోలు, నీటితో పాటు నత్రికామ్లం లేదా ఫాస్ఫరిక్ ఆమ్లం 1000 చదరపు అడుగుల పాలీహౌజ్కు 75 మిల్లీలీటర్లు వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో జెర్బరాల్లో వాడిపోయిన ఎండిపోయిన ఆకులు తప్ప మంచి ఆకులు తీయకూడదు. కార్నేషన్ పూలకు వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. పూలను కోసేటప్పుడు తప్పకుండా మొక్కకు ఒక కొమ్మ ఉంచాలి లేదా చిగురు వచ్చి ఉండాలి. అన్ని పూలకాడలు కత్తిరించినప్పుడు చిగురు లేకుంటే మొక్క 100% చనిపోతుంది. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ. ముఖ్యంగా తామర పురుగులు, ఎర్రనల్లి వేసవిలో ఎక్కువగా కనిపిస్తాయి.
ఈ పురుగులను ముందుగానే గుర్తించి కీటక నాశనాలను పిచికారీ చేయాలి. బెడ్లను మండే వేసవిలో కదిలించకూడదు. కదిలిస్తే వేరు వ్యవస్థ క్షీణిస్తుంది. గ్రీన్ హౌస్ లో ఇప్పుడు చెప్పినట్లుగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకున్నట్లయితే మంచి దిగుబడులను పొందే ఆస్కారం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రైతులు అడిగిన ప్రశ్నలకు దృశ్యరూపం మీకోసం. బొప్పాయిలో మొజాయిక్ రింగ్ స్పాట్ వైరస్ తెగుళ్ల నివారణ ఎలానో తెలియచేయండి అని అడుగుతున్నారు నెల్లూరు జిల్లా సైదాపురం నుంచి అనిల్ కుమార్. బొప్పాయిని ఎక్కువగా ఆశించే వైరస్ తెగులు చూసినట్టయితే ఒకదాని మొజాయిక్ అంటాం, అలాగే రింగ్ స్పాట్ వైరస్. మొజాయిక్ అనగానే లేత ఆకులపై పసుపు వర్ణం కానీ లేదా లేత ఆకుపచ్చ వర్ణం అంటే రెండు మిళితమైన లక్షణాలు కనపడి పల్లాకులు వల్లే కనపడతాయి. ఈ తెగులు ఎక్కువగా ఆశించినప్పుడు కాయలు సరిగ్గా ఏర్పడవు, అలాగే నాణ్యత కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఈ రింగ్ స్పాట్ యొక్క లక్షణాలు చూసినట్టయితే ఈ తెగులు ఆశించిన వెంటనే ఈ ఆకుల యొక్క పరిమాణం బాగా తగ్గిపోయి ఆకులు తీగల్లాగా తయారవటం, అలాగే ఆకుల మీద ముదురు ఆకుపచ్చ బొబ్బలు ఏర్పడటం దీని యొక్క లక్షణాలుగా మనం గమనించాలి. అలాగే కాండం మీద కాయల మీద కూడా వలయాకారంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందుకే దీన్ని మనం రింగ్ స్పాట్ వైరస్ అని వ్యవహరిస్తాము. రసం పీల్చే పురుగులైన పేనుబంక ద్వారా ఎక్కువగా వ్యాపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే కొన్ని సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ మనకు రైతులు పాటించినట్టయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ధృవీకరించబడిన నర్సరీల నుంచి మాత్రమే మనం విత్తనాలు తెచ్చుకోవటం. ఈ వైరస్ రహిత మొక్కలను మనం అభివృద్ధి చేయాలనుకుంటే అటువంటి వాటిని ఎప్పుడూ కూడా మెష్ ఉన్న నెట్ హౌస్లో మాత్రమే వీటిని మనం అభివృద్ధి చేసినట్టయితే ఈ వైరస్ లేకుండా మనం నాణ్యమైన మొక్కలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పొలం చుట్టూ గట్ల మీద కానీ పొలంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కలుపు మొక్కలన్నీ లేకుండా మనం చూసుకోవాలి. ఈ తెగులు యొక్క లక్షణాలు కనపడిన వెంటనే అటువంటి మొక్కలను మనం తీసి నాశనం చేయాలి. వెంటనే మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్ లీటర్కి, అలాగే డైమీథియేట్ కానీ ఫిప్రనిల్ కానీ అయితే 2 మిల్లీలీటర్ లీటర్ కలిపి మొదటి 5 నెలల వరకు మన మొక్కల్ని కాపాడుకోవాలి. అంటే ప్రతి నెలకొకసారి మనం ఈ మందులు మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వైరస్ వ్యాప్తిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. రబీ వరి చివరి దశలో సాగునీటిని నిలుపుదల చేశారంటూ కర్నూలు జిల్లా కేసీ కాల్వ ఆయకట్టు పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 2 తడులిస్తే పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో నీటిని ఆపేశారని రైతులు అంటున్నారు. గతేడాది ఏప్రిల్ చివరి వరకు నీరు విడుదల చేసిన అధికారులు ఈసారి 8వ తేదీకే నిలుపుదల చేయడంతో పంటలకు జీవతడులు అందించలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మామూలుగా అయితే గత సంవత్సరం కూడా ఏప్రిల్ ఆఖరి వరకు నీళ్లు వారినాయి. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఆఖరి వరకు నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో మినుములు, తర్వాత నూలు, వరి కూడా నాటుకోవడం జరిగింది. ఈ వరికి కనీసం మినిమం 10 రోజులు నీళ్లు పారితే ఈ పంటలు బయటపడే అవకాశం ఉంది. కాకపోతే 8వ తారీఖు నీళ్లు బంద్ అయినాయి. ఈ పంప్ హౌస్ నుండి మాకు ఒక సింగిల్ పంప్ అన్న వాడితే రైతాంగం చివరి దశలో నష్టపోకుండా ఉంటుందని చెప్పి మీడియా ద్వారా కలెక్టర్ గారికి తెలియజేసుకుంటున్నాము. ఏప్రిల్ లాస్ట్ వరకు వస్తాయని చెప్పి మేము ఆశతోటిగా కొన్ని చేయాలని నాటుకున్నాం. కనీసం మాకు ఏప్రిల్ 20-25 వరకు నా వారింటి కొత్తకు వెళ్ళేవాళ్ళం. కనీసం ఇప్పుడు 8వ తారీఖుకే బంద్ చేసడం వల్ల కానీ మా అంతా ఇప్పుడు పుట్టదశ పాలదశలో ఉన్న చేనులు ఈ ఇప్పుడు కానీ మాకు నీళ్ళు రాకపోతే చాలా నష్టం, రైతులు కోలుకోలేరు అసలు. జిల్లాలోని కేసీ కెనాల్ ఆయకట్టు క్రింద రబీలో సుమారు 90,000 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అధిక శాతం రైతులు వరి సాగు చేశారు. సుంకేసుల జలాశయం నుంచి కేసీ కెనాల్ ప్రారంభమవుతుంది. సుంకేసులలో నీరు పూర్తిగా తగ్గిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని అందించేవారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు భారీగా పడిపోవడంతో ముచ్చుమర్రి నుంచి నీటిని అందించలేక సాగునీటిని నిలుపుదల చేశారు. అత్యవసర నీటి నిలుపుదలతో రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. దాదాపు 4 ఎకరాలు వేసుకున్నాను నేను వరి. ఇప్పుడు చివరి దశలో ఉన్నాం, మేము పూర్తిగా నష్టపోతాం. ఒక కనీసం 10-15 రోజులన్నా మాకు నీళ్లు నడిపిస్తే బాగుంటుందని అధికారి వారిని వేడుకుంటున్నాం. కలెక్టర్ గారికి, నీళ్ళ గారికి కొంచెం ధన్యవాదాలు. 10 రోజులు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
వరి వేసినాము, 3 ఎకరాలు వేసిన, నూలు 5 ఎకరాలు వేసిన, చివరి దశలో ఉంది, పుట్ట పాలతో ఉంది. మీకు అందరికీ 10,000 నమస్కారాలు. మేము వేసుకున్నాం బీదలం, కడుపు మమ్మల్ని కొట్టాకరి. సరే యాడుకో మీరు ఇచ్చిన కాడికి ఇస్తే మేము కొంబత్తాం, లేకుండా మా పరిస్థితులు చాలా ఘోరం ఉంటాయి. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీటిని అందిస్తే పంటలు చేతికొచ్చే అవకాశం ఉన్నందున నీటిపారుదల అధికారులు స్పందించి తమకు సాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మిరపకు ధరలు ఆశాజనకంగా ఉన్నా కోతలు చేసేందుకు కూలీలు లేక ఖమ్మం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు తిరిగి స్వగ్రామాలకు పయనం కావడంతో సాగుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థానికంగా ఉన్న కూలీలు సరిపోకపోవడంతో కాయలు పొలాల్లోనే దెబ్బతింటున్నాయి. దీనికి తోడు అకాల వర్షాలతో కాయలు పండి రాలిపోవడం, కళ్లాల్లో ఆరబెట్టిన కాయలు తడిచిపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. బాగా ఇబ్బంది ఉన్నారన్న, అసలు ఎవరు రావట్లేదు, అందరూ వెళ్ళిపోయారు. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఇచ్చిన 4 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు విల్ట్ వచ్చి చచ్చిపోయింది అన్న, మొక్క దశలోనే చచ్చిపోయింది. అందులో ఉన్నటువంటి ఇంకా 2-3 ఎకరాలకి కూలీలు, వాటికి కూడా ఇబ్బందిగా ఉంది. కోవిడ్ వలన కూలీల కొరత చాలా సమస్యగా ఉంది. కేజీ వచ్చేసరికి 20 రూపాయలు అడుగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 68,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. జనవరి చివరి వారం నుంచి కోతలకు అందిరాగా తొలివిడత కోతలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో కోయించారు. తొలికోత పూర్తి కావడం, క్వింటా 15,000 రూపాయలు ధర పలకడంతో కర్షకులు సంతోషపడ్డారు. అయితే ఫిబ్రవరి నుంచి మహారాష్ట్రలో కరోనా కేసులు ఉధృతం కావడంతో కూలీలు గతేడాది మాదిరి పరిస్థితులు తలెత్తుతాయేమోనని ముందుగానే సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. మొదటి కోతకు కిలోకు 8 రూపాయలు చెల్లించి కోతలు చేయించిన రైతులు ప్రస్తుతం 25 రూపాయలు పెట్టినా కూలీలు దొరకని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇప్పుడు 15-16 ఇష్టం ఉంటే రావటం లేదు, లాక్ డబ్బులు పెట్టాలని వెళ్ళిపోయారు సార్. మహారాష్ట్ర కూలీలు, లోకల్ కూలీలు ఉండటం వల్ల కూలీల కొరత లేకుండా ఫస్ట్ కోత 1 కేజీకి 2 రూపాయలకు ఇచ్చినాం. అది కింటాకు వచ్చేసరికి 2,400 ఖర్చు వచ్చింది. ఈ మహారాష్ట్ర వలస కూలీలు మొత్తం వాళ్ళ వారి గ్రామాలకు వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు కూలీల కొరత బాగా ఏర్పడినది. బాగా ఏర్పడి కేజీకి 20 నుంచి 25 రూపాయలు ఇస్తున్నా దొరికే పరిస్థితి లేదు. గాలిదుమ్ము కానీ వాతావరణం ఏమైనా మారి వానలు వస్తే మట్టుకు 1 కేజీ కూడా కింటా కూడా చేతికి వచ్చే అవకాశం లేదు. రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే ఈదురుగాలులు, వర్షాలతో అక్కడక్కడా పంటలు దెబ్బతిన్నాయని, కూలీలు లేక మరింత నష్టపోయే పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.